వేసుకుంటున్నారు వాళ్ళ ఫోటోతో. మళ్ళా సాయంత్రానికి తీసేస్తే మళ్ళా ఫ్లెక్సీ మార్చేస్తున్నారు. అంటే ఫ్లెక్సీలు మార్చినంత సులభంగా క్యాండిడేట్లు మార్చేస్తున్నారంటే దేశ రాజకీయాల్లో ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది రాజకీయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రాజకీయాల్ని మీరు ఆమోదిస్తారని ప్రజలను అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మాట్లాడితే 175 గెలుస్తాడంట. వైనాట్ కుప్పం అంట. నేనన్నా 175 మా చెల్లెమ్మ చెప్తా గుండు సున్నా. వైనాట్ పులి వెందల. నిన్నే చెప్పింది వాళ్ళ సోదరి, ఆ విషయం కూడా చెప్తాను. ఇలాంటివన్నీ చూస్తే జగన్ ఒక బ్లఫ్ మాస్టర్. ఇతను ప్రతి విషయంలో మోసం, దగ, తప్పుడు సమాచారం తప్ప ఎప్పుడు కూడా ఏది మాట్లాడే పరిస్థితిలో ఉండడు. మీరు ఒకసారి చూడండి, సిద్ధం మీటింగ్ అంటాడు, ప్రజలు నవ్వుకున్నా లెక్క చేయకుండా ముందుకు పోతాడు. మీటింగ్ పెడితే స్కూల్స్ అన్ని సెలవులు, అక్కడి నుంచి అన్ని బస్సులు ఈయనకే ఇవ్వాల. 5 జిల్లాల్లో ఉండే బస్సులన్నీ ఈయనకే ఇవ్వాలి. మనం మీటింగ్ పెడితే మనం డబ్బులు కట్టినా బస్సులు ఇవ్వరు, కానీ ఈయన మీటింగ్ పెడితే మాత్రం డబ్బులు కట్టకపోయినా 5-6 జిల్లాల నుంచి బస్సులన్నీ సేకరించి ఊడిగం చేస్తున్నారు ఆర్టీసీ. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇవ్వలేదో రేపు నువ్వు ఎక్స్ప్లెనేషన్ నాకు ఇచ్చే పరిస్థితిలో వస్తావు. 2 నెలలే, 40 రోజులే టైం, ఆ తర్వాత చెప్తా మీ కథ. అందరికీ చట్టం అందరికీ ఒకటే. కొంతమందికి చుట్టంగా మారితే ఆ చుట్టంగా మార్చిన వాళ్ళని చట్ట వ్యతిరేక శక్తులుగా మా తమ్ముళ్ళు చెప్తున్నారు సంకెళ్ళేయాలని. ఇంకో పక్క ఈయన వస్తే సిద్ధం అంటే మనందరం ఇంట్లో అరెస్ట్ చేసేయాల్సింది, ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టులు. డాక్రా సంఘాలని, అంగన్వాడీని భయపెట్టి బెదిరించి మీటింగ్లకు తరలించడం. కొన్ని మీటింగ్లు నేను చూశాను, ఆ మీటింగ్ చుట్టూరు గేట్లన్నీ క్లోజ్ చేసి పోలీసులు కాపలా, ఎవరు పారిపోకుండా. కొన్ని ఇక్కడ కందకాలు దువ్వేసి దూకి పారిపోతారని దూకనేయకుండా కందకాలు దువ్వేసి కూర్చుంటున్నారు. ఇంకో పక్క ఈయన వస్తే హెలికాప్టర్ పైన తిరిగితే కిందనంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. పైన తిరిగితే కిందనికి వస్తాయో నాకైతే అర్థం కావడంలా. ఆయన పైన తిరుగుతాడు, కిందన చెట్లన్నీ నరికేస్తారు. ఏమంటారు తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళని? 14 ఏళ్ళు నేను సీఎంగా ఉన్నా, ఎప్పుడు నేను చేయలేదే ఈ పనులు, ఎప్పుడన్నా చేశానా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100ల సార్లు నెల్లూరుకు వచ్చాను నేను, వచ్చానా లేదా? ఎప్పుడన్నా జరిగిందా ఇది? ఎక్కడికి పోతున్నాడో మనకే అర్థం కావడంలా. మొన్నే మీరు చూస్తే ఊరికి ఒక సైకోను తయారు చేశారు, వాళ్ళకు గంజాయి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంకా గంజాయి ఇస్తే ఎట్లుంటాడో ఆ సైకో, మీకే అర్థమవుతుంది. మొన్ననే పాపం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన మనుబోలు మండలంలో ఏకంగా గడ్డపారతో దాడి చేశారు.